మన ఛానల్లో 4 రోజుల కిందట ఒక వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట. అది ఎన్ఎస్డిఎల్ యూజర్కి సంబంధించిన ఆన్ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయ్యింది, అది ప్రతి ఒక్కరూ చేసుకోవాలని చెప్పేసి. అయితే ఇప్పుడు మనకి యూటీఐలో కూడా ఒక అలర్ట్ అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఈ పాన్ ఏజెంట్స్ అంటే యూటీఐ పిఎస్ఏ లాగిన్ అనేది చాలామంది వాడుతూ ఉన్నారు. డాక్యుమెంట్ అప్లోడ్ చేసి ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తూ ఉంటారనమాట. అందులో డిజిటల్ పాన్ కూడా చేసుకోవచ్చు, డిజిటల్ మోడ్లో కూడా. అయితే ఈ లాగిన్స్ ఎవరైతే వాడుతూ ఉన్నారో పిఎస్ఏ యూజర్స్ అనమాట, వాళ్ళకు ఒక బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగింది. మీరు ఒకసారి ఓటీపీ ఇచ్చి లాగిన్ అయితే మీకు పైన డిస్ప్లే అయితే అవుతాయి అనమాట ఆ అలర్ట్ అనేది. ఒకసారి మీరు లాగిన్ అయ్యి చెక్ చేయండి, మీకు ఈ కింద కనబడుతుంది కదా, ఈ విధంగా మీరు లాగిన్ అయినప్పుడు ఒక అలర్ట్ అయితే చూపిస్తూ ఉన్నారనమాట. అయితే ఈ మెసేజ్ నేను చదువుతాను, ఒకసారి మీరు గమనించండి. డియర్ యూజర్స్, సింగిల్ యూజర్ మల్టిపుల్ లాగిన్స్ ఈజ్ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఇస్తూ ఉన్నారనమాట. అంటే ఒక యూజరు ఒక లాగిన్ మాత్రమే వాడాలి, 2-3 అకౌంట్స్ అయితే ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే ఇస్తూ ఉన్నారనమాట. అంటే ఒక సింగిల్ యూజర్ ఉన్నారనుకోండి, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఒకటే లాగిన్ అయితే ఉండాలి, 2-3 అకౌంట్స్ అనేది ఉండకూడదు. అలా లాగిన్ అయితే కనుక పూర్తిగా మీకు పిఎస్ఏ లాగిన్ అనేది గతంలో ఇంకా ఉండదు, మీకు ఉన్న పిఎస్ఏ లాగిన్ కూడా బ్లాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి అయితే ఇస్తూ ఉన్నారు. తర్వాత ప్లీజ్ బీ అవేర్ షేరింగ్ యువర్ క్రెడెన్షియల్ విత్ అదర్ పీపుల్స్, అంటే మీరు వేరే ఒకరికి ఈ మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ లాగిన్ డీటెయిల్స్ అనేది షేర్ చేయకూడదు, వేరే వాళ్ళు వాడకూడదు, మీరే వాడాలి, ఈజ్ నాట్ సపోర్టెడ్ అని చెప్పేసి అయితే ఇస్తూ ఉన్నారన్నమాట ఒక మెసేజ్. అయితే దీనికి అర్థం ఏంటంటే మీరు ఒక సిస్టమ్ ఉందనుకోండి, మీకు ఓన్గా ఒక సిస్టమ్ అయితే ఉంది కదా, ఆ సిస్టంలో మీరే లాగిన్ అయ్యి మీరే పాన్ కార్డ్ అనేది చేయాలన్నమాట. అయితే మీరు ఒక సింగిల్ యూజర్ అయ్యి మీకు 2-3 అకౌంట్స్ ఉన్నాయనుకోండి, ఆ అకౌంట్స్తో మీరు లాగిన్ అవుతూ ఉన్నారనుకోండి మీ సిస్టంలో, మీ పిఎస్ఏ లాగిన్ అనేది టోటల్గా అన్నీ కూడా బ్లాక్ చేస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. ఒక అకౌంట్ మాత్రమే ఉండాలి, ఆ ఒక అకౌంట్తో ఒక పీసీలో మాత్రమే లాగిన్ అవుతూ ఉండాలన్నమాట. అంటే ఒక పీసీలో అని కాదు, వేరే పీసీలో కూడా చేసుకోవచ్చు, ఎట్ ఏ టైము 2 పీసీల్లో అయితే లాగిన్ అవ్వకూడదు అనమాట, ఇదే యూజర్ ఐడి. అలా అయినా సరే బ్లాక్ చేస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. అంటే ఫ్యూచర్లో మీకు ఇంకా రాదనమాట, ఒకసారి మీరు పిఎస్ఏ లాగిన్ బ్లాక్ అయిందనుకోండి మీ డీటెయిల్స్ తోటి మీకు లైఫ్లో మళ్ళీ యూటీఐ లాగిన్ అనేది ఇవ్వరన్నమాట. అలాగే యూటీఐలో ప్రతి 15 డేస్కి ఒకసారి పాస్వర్డ్ అనేది ఎక్స్పైర్ అవుతూ ఉంటుంది, మార్చుకోవడం తర్వాత ఇది యాక్టివ్లో ఉండాలంటే నెలకు ఒక 2-3 పాన్ కార్డ్స్ అయినా చేస్తూ ఈ ఐడీని అనేది మీరు యాక్టివ్లో ఉంచుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. అలాగే మీ లాగిన్ డీటెయిల్స్ వేరే పర్సన్కి షేర్ చేసి అతను వేరే సిస్టంలో లాగిన్ అయ్యారనుకోండి, అప్పుడు కూడా మీకు ఈ ఐపీ అడ్రస్ అనేది ట్రేస్ అయ్యి వాళ్ళు యూటీఐ లాగిన్ అనేది ఆపేస్తాము అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. సో ఫైనల్గా దీనికి అర్థం ఏంటంటే ఒక మనిషికి ఒకటే యూజర్ ఐడి అనేది ఉండాలి, ఒకటే అకౌంట్ ఉండాలి. ఒకవేళ 2-3 అకౌంట్స్ ఉన్నాయనుకోండి అవి కంప్లీట్గా తీసేస్తారు. ఒకవేళ ఇన్ కేసు ఒకే సిస్టంలో మీరు 2-3 అకౌంట్స్తో అప్పుడప్పుడు లాగిన్ అవుతూ ఉంటే కనుక టోటల్గా మీకు యూటీఐ లాగిన్ అనేది రాకుండా ఉండొచ్చు అనమాట, బ్లాక్ చేయొచ్చు. అలాగే మీకు వేరే వాళ్ళకి డీటెయిల్స్ షేర్ చేసినా అలా చేయకూడదు, వేరే సిస్టంలో లాగిన్ అవ్వకూడదు అనమాట, ఎట్ ఏ టైం 2 సిస్టంలో కూడా లాగిన్ అవ్వకూడదు. కాబట్టి అంటే మీరున్నారనుకోండి, ఇప్పుడు మీకు ఓన్లీ సిస్టంలో లాగిన్ అవుతారు, నేను వేరే చోటకి వెళ్తున్నాను మరి అక్కడ ఇంకో సిస్టమ్ ఉంది నేను చేయొచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ ఎట్ ఏ టైము ఒకే సిస్టంలో లాగిన్ అయ్యి ఉండకూడదు అనమాట. అలా అయినా సరే మీకు ఐపీ అడ్రస్ అనేది ట్రేస్ అవుతుంది, 2 సిస్టంలో లాగిన్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది, అలాంటప్పుడు మీకు ప్రాబ్లం అయితే అవుతుంది అనమాట ఈ లాగిన్కి. మీరు ప్రెజెంట్ ఇప్పుడు యూటీఐ పిఎస్ఏ లాగిన్ ఎవరైనా వాడుతూ ఉంటే కనుక దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా మంచిదన్నమాట. ఒకవేళ ఇన్ కేసు మీకు ఆ ఐడి కనుక బ్లాక్ అయితే ఫ్యూచర్లో రావడం కూడా మీకు రాదనమాట, ఇంకా సమస్య లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా. రానున్న రోజుల్లో పోలీస్ వెరిఫికేషన్ కానీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కానీ ఇవన్నీ కూడా తీసుకొస్తారట, ఒకవేళ వస్తే కనుక అప్డేట్ అయితే ఇద్దాం. ప్రెజెంట్ ఇప్పుడు పిఎస్ఏ లాగిన్ ఎవరైనా వాడుతూ ఉంటే కనుక ఈ జాగ్రత్తలు అయితే మీరు పాటించవలసి ఉంటుంది. అదనమాట యూటీఐకి సంబంధించిన ఒక అలర్ట్ అయితే మనకు డాష్ బోర్డ్లో హైలైట్ అవుతూ ఉందన్నమాట, కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు అయితే పాటిస్తూ ఉండండి, ఓకేనా? ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఎవరికైనా కొత్త యూజర్స్ ఎవరికైనా కావాలి, మేము పాన్ చేస్తాం మాకు షాప్ ఉందనుకున్నవారు ఎవరైనా, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చాను, ఒకసారి నాకు మెసేజ్ అయితే చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరి ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.